కాకినాడ రూరల్ కరప మండలం పరిధిలో నడకుదురు కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో బుధవారం వైఎస్ఆర్ ఆసరా 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ఎంపీపీ పెంకి శ్రీలక్ష్మి సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1590 మహిళా గ్రూపులలో ఉన్న 15927 మంది సభ్యులకు 3వ విడత 14,08,00,000 రూపాయల ఆసరా పథకం ద్వారా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతుందని, పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నారని కన్నబాబు పేర్కొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. అలాగే మహిళలతో కలిసి ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీడీఓ కర్రిస్వప్న, తహసీల్దార్ పొన్నమండ శ్రీనివాసరావు, ఏపీఎం దేవి మరియు మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి కాలమాన పరిస్థితులైనా మాట కోసం నిలబడేవాడే నాయకుడు. అలా మాటిచ్చి నిలబడ్డ నాయకుడు ఎవరైనా ఉంటే ఈ అక్క చైతన్యం కోసం నేను నిలబడతానని చెప్పి నిలబడిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. 2014 ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు, అక్క జైలంలో మీకు నేను వస్తే మీకు డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, మీ బంగారం నేను విడిపిస్తాను అని చెప్పాడు. 2018 వచ్చే వరకు గెలిచిన తర్వాత 4 ఏళ్ల వరకు ఆ మాట ఆయన గుర్తులేదు. సుమారు 25,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణమాఫీ చేయకపోగా రుణమాఫీ అవుతుంది కదా అని అప్పులు తీర్చని అక్క జైల గ్రూపులన్నీ కూడా నిర్వీర్యమైపోయి బ్యాంకులు చివరికి లోన్లు ఇవ్వని పరిస్థితి వచ్చి డిఫాల్ట్ గ్రూపులుగా డిక్లేర్ చేసి ఏ గ్రేడ్లో ఉన్న గ్రూపులు సి గ్రేడ్ దాకా వచ్చి వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది.